హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అన్ని ఉంట్లో ఉండే వాటితోనే రుచికరంగా ఉండే కొబ్బరి జున్నుని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. కొబ్బరితో తయారు చేసుకునే ఈ పుడ్డింగ్ రెసిపీ చాలా అంటే చాలా బాగుంటుంది. దీన్ని తయారు చేసుకోవడం ఎంతోసేపు పట్టదండి, ఈజీగా అయిపోతుంది. టేస్టీగా సాఫ్ట్గా ఉండే ఈ కొబ్బరి జున్నుని తయారు చేసుకోవడం కోసం కొబ్బరి చిప్పలు 3 తీసుకోవాలండి. కొబ్బరిని వేరు చేసి వెనక ఉన్న ఈ బ్రౌన్ పార్ట్ని తీసేసుకోవాలి. కొబ్బరి మొత్తాన్ని కూడా ఈ బ్రౌన్ పార్ట్ని వేరు చేసుకొని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వీటన్నిటిని మిక్సీ జార్లో వేసుకోవాలి. నేను ఇందులో 2 కప్పుల వాటర్ని వేసుకుంటున్నానండి. దీన్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. స్ట్రైనర్ సహాయంతో కొబ్బరి పాలని వేరు చేసుకోవాలి. కొబ్బరి పాలని తీసుకున్న తర్వాత మళ్ళీ మిక్సీ జార్ వేసుకొని 1 కప్పు వాటర్ని యాడ్ చేసి మళ్ళీ కొబ్బరి పాలని తీసుకోవాలి. ఇలా చేయడం కష్టంగా ఉంటే ఏదైనా క్లాత్ తీసుకొని అందులో ఈ కొబ్బరి వేసుకొని కొబ్బరి పాలను తీసుకోవచ్చు. కొబ్బరి పాలు ఇలా వేరు చేసుకున్న తర్వాత ఈ కొబ్బరిని కూడా యూజ్ చేసుకోవచ్చండి. బట్ ఈ పాలు అన్నీ తీసిన తర్వాత ఈ కొబ్బరి అంత టేస్ట్గా ఉండదు. కావాలనుకుంటే కొబ్బరి ఉండలైనా చేసుకోవచ్చు, బెల్లంతో కానీ పంచదారతో కానీ చేసుకోవచ్చండి. ఇప్పుడు ఈ కొబ్బరి పాలని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఎందులో అయితే జున్ను ప్రిపేర్ చేయాలనుకుంటున్నామో అందులో 1 కప్పు వరకు పంచదార వేసుకోవాలి. 1 లీటర్ కొబ్బరి పాలకి 1 కప్పు పంచదార సరిపోతుందండి. స్వీట్ ఎక్కువగా తినేవాళ్ళు ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలాగే ఇందులో 1 కప్పు కార్న్ఫ్లోర్ కూడా వేసుకోవాలి. కార్న్ఫ్లోర్ వేసుకోవడం ఇష్టం లేని వాళ్ళు పాలగున్న పలుకులైనా వేసుకోవచ్చండి. పాలగున్న పలుకులంటే ఏం లేదండి, అరోరూట్ పౌడర్. అవి హెల్దీగా తినేవాలి అనుకునే వాళ్ళు ఈ పౌడర్ని యూజ్ చేసుకోవచ్చండి. నెక్స్ట్ ఇందులో కొన్ని కొబ్బరి పాలను వేసుకొని కార్న్ఫ్లోర్ని ఉండలు లేకుండా కలుపుకోవాలి. 1 నిమిషం అయినా కలుపుకున్నాక మిగిలిన కొబ్బరి పాలని పోసుకోవాలండి. పంచదార 90% కరిగేంత వరకు కలుపుకోవాలి. తర్వాత గ్యాస్ ఆన్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ కొబ్బరి పాలని కుక్ చేసుకోవాలండి. ఇది చాలా తొందరగా దగ్గర పడిపోతుందండి, అందుకనే ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేసుకుంటూనే ఉండాలి. 1 నిమిషంలో ఇలా ఉండలు ఫామ్ అవుతున్నట్టు ఉంటుందండి, కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ టైంలో కొద్దిగా స్పీడ్గా కలుపుకుంటే సరిపోతుందండి. కంటిన్యూస్గా కలుపుకుంటే ఉండలేమైనా ఫామ్ అయితే ఇలా స్మూత్గా అయిపోతుందండి. ఇందులో కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకుంటున్నాను. సువాసన కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసుకుంటున్నానండి. అలాగే కొంచెం డ్రై ఫ్రూట్ కూడా యాడ్ చేసుకుంటున్నాను, డ్రై ఫ్రూట్ ఆప్షన్ అండి. కొబ్బరి ఇలా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, పూర్తిగా చల్లారనివ్వాలి. అలాగే జున్నుని వేసుకోవాలనుకున్న బాక్స్కి నెయ్యిని రాసుకోవాలండి. నెయ్యిని రాసుకుంటే బాక్స్కి ఈ కొబ్బరి మిశ్రమం అంటుకోకుండా మనకి తీసుకునేటప్పుడు వస్తుందండి. పూర్తిగా చల్లారిన తర్వాత మాత్రమే తయారు చేసుకున్న ఈ కొబ్బరి మిశ్రాన్ని ఇందులో వేసుకోవాలి. కనీసం గంట అయినా ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఈ కొబ్బరి అనేది కూడా వేస్ట్ కాకుండా కొబ్బరుండల కోసం పాన్ తీసుకొని కొబ్బరిని ఇందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. అలాగే 1 కప్పు పంచదార వేసుకోవాలి. ఈ పంచదార కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలండి, కంటిన్యూస్గా కలుపుతూ ఉండాలి. కొంచెం యాలకుల పొడిని కూడా వేసుకోవాలి. ఇది రెడీ అయిందండి, దాని చల్లారనిచ్చి ఉండలు ప్రిపేర్ చేసుకుందాం. గంట తర్వాత ఈ బాక్స్ని ఓపెన్ చేసి చూస్తే మనకి జున్ను రెడీ అవుతుందండి. దీన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. అలాగే ప్రిపేర్ చేసుకున్న కొబ్బరుండలు కూడా ఇక్కడ పెట్టుకుందాం. అంతేనండి, కేవలం 3 పదార్థాలతో ఈజీగా ఈ కొబ్బరి జున్నుని తయారు చేసుకోవచ్చు. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి.